அனியா அனியா ப்ரே பட்டா நீ కంగారు పడుకో ఎప్పుడు లేదు అనే మంజు వెళ్ళదు మంజు నువ్వు నాకు కావాలి మంజు మంజు అక్కడ కాదు ఇక్కడ ముందు అసలు తమ్ముడు వెనక అరువు తమ్ముళ్ళు అందరూ క్యూ కట్టారు ఏంటి కథ మా అన్నయ్య జీవితాన్ని కథగా మార్చొద్దని అడగడానికి వచ్చాం ఏ తప్పు చేయని మా అన్నయ్య బాధపడుతుంటే చూడలేక మేము వచ్చాం అంటే అబద్ధం చెప్పడం మీ దృష్టిలో తప్పు కదా అబద్ధం చెప్పింది బాబాయ్ అలా చెప్పకపోతే ఈ పెళ్లి జరగదని చెప్పాడు అబద్ధం ఖరీదు నా చెల్లి నిండు జీవితం మా బాబాయ్ చేసిన తప్పుకి శిక్ష మా అన్నయ్య అనుభవించాలా ప్లీజ్ వదినా అన్నయ్య నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాడు వదిన ఇంటికి వచ్చే వదిన ప్లీజ్ వదిన ఇటో నేను చెప్పిన కండిషన్ మీ అన్నయ్య మీతో చెప్పలేదా ఏ కండిషన్ నా చెల్లి మీతో రావాలంటే నువ్వొక్కడవే మీ అన్నయ్యతో ఉండాలి చూడండి మీరు ఏం చేయమన్నా చేస్తాం కానీ బంగారం లాంటి మా అన్నయ్య నుంచి మమ్మల్ని వేరు చేయకండి ప్లీజ్ నేను చెప్పేది అదే కన్నా బంగారాన్ని ఎవరు వదులుకుంటారు దాని వెనకాలన్న ఇనుము ఇత్తడి కంచు చెత్త చెదారం వద్దంటున్నాను పనికి మాలిన రాయబారాలతో ఇంకోసారి ఇంటి గుమ్మని తొక్కకండి నువ్వు ఆకలిస్తుందా అడుగుతున్నా ఇదే అన్నయ్య అయితే ఓ పొట్లం కొనిచ్చి తిండ్ర కన్నా అనేవాడు మీ అన్నయ్య కంటే ఇంకా గొప్పగా చెప్పగలనరా నేను చెప్పమంటావా చెప్పు నన్ను తిండ్రా నీ కళ్ళ ముందు నువ్వే మా అన్నయ్య నీ వదిలి ఒకటి చేసావు ఇప్పుడేమో విడదీసి వినోదం చూస్తున్నావు నువ్వు భలే ఆయన అడుగుతున్నావురా ఆయనే భార్యని రాజ్యాన్ని వదిలిపెట్టి సన్యాసిగా మారిపోతే నీ ఒంటరన్నయ్య సంసారిగా మారడానికి ఆయన ఏం చేస్తాడు మనం చేసిన తప్పు మనమే సరిచేయాలి అదే ఎలా మనం వెళ్ళిపోతే వదిన వస్తుంది కదా మనం అన్నయ్యని వదిలేసి వెళ్ళిపోదాం అన్నయ్యని వదిలేసి వెళ్ళటం ఎలారా ఆయన్ని చూడకుండా ఒక్కరోజు కూడా బతకలేం కదా రేయ్ 16 సంవత్సరాల నుంచి అన్నయ్య మన కోసమే బతికాడు రా ఎప్పుడు తిన్నాడో తెలియదు ఎప్పుడు పడుకున్నాడో తెలియదు ఆయన మళ్ళీ నిద్రలేని రాత్రులు గడపకుండా ఉండాలంటే మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందరా మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతే వాడు ఊరుకుంటారంట వీధి వీధి వెతుకుతాడు పిచ్చి కిరుడు తిరుగుతాడు అబద్ధం చెప్పి అన్నయ్యకి పెళ్లి చేశాం ఇంకో అబద్ధం చెప్పి మమ్మల్ని కూడా ఆయన నుంచి దూరం చేయి బాబాయ్ కనపడాలైతే ఎన్నో చేశాను కానీ విడగొట్టడాలు ఎప్పుడు చేయలేదురా సరే మీకోసం చేస్తాను రండి అన్నయ్య అన్నయ్య కళ్ళల్లో నీళ్ళేంటన్నయ్య ఏం లేదురా ఉల్లిపాయలకు వస్తున్నాను కదా అంతే నీకెందుకన్నయ్య ఈ పని అంతా మీ వదిన ఉన్న 4 రోజులు మీకు ఇంటి వంట అలవాటు చేసింది కదరా అందుకే 10 నిమిషాలు వెయిట్ చేయండి ఘుమఘుమలాడే భోజనం అందరికీ రెడీ చేసేస్తా ఓకే వాడెట్లాగూ హోటల్ భోజనం చేయాల్సిన వాడేరా అదేంటి బాబాయ్ అవునరా వాడు ఐఏఎస్ ట్రైనింగ్కి వెళ్తున్నాడో ఎరా చెప్పలేదా అది చెప్దామని వచ్చానన్నయ్య ట్రైనింగ్ ఎక్కడరా ఢిల్లీలో 2-3 రోజులు ఉంటుందా మినిమం 2-3 మంత్స్ ఉంటుందన్నయ్య మరి డబ్బులు అడగలేదే నువ్వు నువ్వు ఈ గొడవలో పడి మర్చిపోయావు అన్నయ్య నువ్వు డబ్బులు ఎప్పుడో ఇచ్చేసావు నేను కట్టేశాను కూడా నిన్ను వదిలి 2-3 నెలలు ఉండాలా రే భార్గవ్ ఏంటన్నయ్య అందరూ రండిరా వీడి సంగతి విన్నారా వీడు 2-3 నెలలు ట్రైనింగ్ వెళ్తున్నాడంట వీడిని వదిలి నేను ఉండాలంట మీరుండగలరా వీడు లేకుండా వాడు ఐఏఎస్ ట్రైనింగ్కి వెళ్తున్నాడు అన్నయ్య మామయ్య ముందు ఐఏఎస్గా నిలబడి మన గౌరవాన్ని పెంచుతాడన్నయ్య కలెక్టర్ తమ్ముడిని నువ్వు ఆ విక్రమ్ గారికి డైరెక్ట్గా చూపించొచ్చన్నయ్య రే నేనెప్పుడు నా గురించి ఆశలు పెట్టుకోలేదు మీ గురించే కలలు కన్నాను అవి ఒక్కొక్కటి నిజమవుతుంటే నాకింతకంటే ఏం కావాలరా ఊరుకోరా 2 మంత్స్ అయ్యా
తినరా, ఆరోగ్య జాగ్రత్త. వస్తానన్నయ్య. ఒరిస్సాలో మెడికల్ విద్యార్థుల క్యాంపు మన రాష్ట్రం నుంచి. ఒరే భాగవా. ఏం బాబాయ్? ఒరిస్సాలో మీ కాలేజీతో పాటు ఇంకో 4 కాలేజీల మెడికోలకు కూడా మెడికల్ క్యాంప్ పెట్టారంటగా. నేను ఈ క్యాంప్కి వెళ్ళకూడదు అనుకున్నాను బాబాయ్. అసలు బుద్ధి ఉండే మాట్లాడుతున్నారనుమో, జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారనుమో. బాబాయ్, ఏంటి బాబాయ్, ఎందుకు ఏకలేస్తున్నావు? నువ్వు ఎప్పుడు వచ్చావురా? బండి సౌండే రాలేదు. చూడరా చూడరా, అస్సలు వీడు నాకు అర్థం కావడం లేదు. రే, వీడి ఫ్రెండ్స్ అందరూ ఇవాళ ఒరిస్సా మెడికల్ క్యాంప్కి వెళ్తున్నారా, వీడిని నువ్వు ఎందుకు వెళ్ళడం లేదు అని అడిగితే ఏం మాట్లాడడం లేదు. ఇంతేనా? ఎర భార్గవ్ ఎందుకు వెళ్ళట్లేదు? అది నేను వదిలి వెళ్ళాలి కదన్నయ్య. ప్రకాష్ కూడా నీలాగా ఆలోచించుంటే వెళ్ళేవాడా? ఏ, వాడు నీలాగా తమ్ముడు కదా, వాడికి అన్నయ్య అంటే ప్రేమ లేదా? అది కాదు బాబాయ్, వాడు వెళ్ళి నేను వెళ్ళి. వాడు కలెక్టర్ అవడానికి వెళ్ళాడరా, నువ్వు డాక్టర్ అవడానికి వెళ్తున్నావు. ఏం లేదు బాబాయ్, క్యాంప్ లో 4 రోజులు పడుతుంది. వద్దురా, రేపు ఉదయమే ఎవరికి చెప్పకుండా గోడ దగ్గరికి వచ్చాయి బాబాయ్. రే, 4 రోజులే కదరా, నువ్వు ప్రకాష్ గారి కంటే 4 రోజులు ముందే వచ్చేయచ్చు. బాబాయ్, వీడు కొంచెం మొహమాట పడతాడేమో, 4 రోజులకి ఎంత ఖర్చు అవుతుందో అడిగిచ్చేయండి. రే అన్నయ్య, సూట్ కేసు సర్దేయచ్చు కదరా. సర్దేశారా? అయితే పోయి తీసుకురండిరా. ఏంటన్నయ్య, నువ్వే వెళ్ళరామంటున్నావు, మళ్ళీ నువ్వే బాధపడుతున్నావు. 4 రోజులు నిన్ను వదిలి. సర్లే పర్వాలేదు, నువ్వు వెళ్ళి క్షేమంగా వచ్చాయి. అలాగే. రే ఆగరా. వద్దనయ్య, బాబాయ్ ఇచ్చారు. పర్వాలేదురా, ఉంచు ఖర్చులకి. మంజు, అటు కాదు ఇటు. అక్కడ లేదు. తెలిసే వచ్చాను. వదలండి. వదిలి ఉండలేకొచ్చేసాను. ఇవాళ ముద్దుల దినోత్సవం అంట, పేపర్లో చూశాను. వెంటనే నువ్వు గుర్తుకొచ్చేసావు, అందుకే వచ్చేసాను. అక్కొచ్చే టైం అయింది. రాణి, నా కోపంగా ఉంది, వదలండి. మంజు, ఏంటి ఇవన్నీ? కొత్త ఆల్బంలో అతికిద్దామని. ఏంటే, నీ కొత్త ఆల్బంలో నాకు చూడలేదా? అదేంటక్క? నాదొకటే లేదు, కనీసం మన ఇద్దరం దిగిన ఫోటోలు లేవు, అన్నీ నీవి మీ ఆయనవే ఉన్నాయి. రే రాజేష్. అనియా, చెన్నైలో మ్యూజిక్ కాంపిటీషన్? ఫస్ట్ ప్రైజ్ 10 లక్షల. నాకు మాట మాత్రమేనా చెప్పలేదేంట్రా? అంటే వెళ్ళటం ఇష్టం లేనప్పుడు చెప్పటం ఎందుకని? ఇంత పెద్ద కాంపిటీషన్కి వెళ్ళరా? ఆల్రెడీ ప్రకాష్ భార్గవ ఇల్లు వదిలి వెళ్ళిపోయారు కదా, మేము కూడా అన్నయ్యని వదిలి వెళ్తే ఎలా అని ఆగిపోయారా? వాళ్ళే ఇంట్లోనే ఏదో ఒకటి వాయించుకుంటూ ఉంటారు. మీ కళలు నెరవేర్చుకోవడం ముఖ్యమా, లేక ఇంట్లో ఉండడం ముఖ్యమా? అనయ్య, ఈ కాంపిటీషన్స్ ఒక్క రోజులో అయ్యేది కాదనయ్య. ఫస్ట్ రిహార్సల్స్ ఉంటాయి, సెమీఫైనల్స్ ఉంటాయి, ఫైనల్స్ ఉంటాయి. ఇవన్నీ పూర్తవ్వాలంటే మినిమం 2 మంత్స్ అనే పడుతుంది అనయ్య. రై, నేను మీకు ఎలా కనిపిస్తున్నాను? నేను చేతకాని వ్యధవనని అసమర్థుండని అనుకుంటున్నారా? లేకపోతే వీడికేం తెలియదు అనుకుంటా? అది రే, సంగీతాన్ని జడ్జ్ చేయడానికి చదువు అక్కర్లేదురా.